పోలీసుల పట్ల ప్రతిపక్షాల వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు పోలీసులపై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడుతున్నాయని అన్నారు. పొంగనూరు ఘటనలో 40 మంది పోలీసులకు గాయాలయ్యాయని ఓ పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా కోల్పోయారని చెప్పారు. న్యాయమూర్తులపై కూడా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయమూర్తులపై ట్రోలింగ్ చేస్తున్నారని జగన్ తెలిపారు. ఇలాంటి దుష్ట శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని పోలీసులకు సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించారు ముఖ్యమంత్రి జగన్. నాయకుడు తన పార్టీ వారిని రెచ్చగొట్టి పోలీసుల మీద దాడి చేయించడము, ఆ తర్వాత పొంగనూరులో 40 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యేలా, చివరికి ఒక పోలీస్ సోదరుడి కన్ను కూడా పోయేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కానివ్వండి. అవినీతి చేసి నేరాలు చేసి ఆ పైన ఆధారాలన్నీ చూసిన పిమ్మట న్యాయస్థానాలన్నీ కూడా వీరికి అనుకూలంగా న్యాయస్థానాలలో తీర్పు రాకపోయేసరికే చివరికి ఆ న్యాయమూర్తుల మీద కూడా ట్రోలింగ్ చేస్తారు. టీవీలలో వాళ్ళకి సంబంధించిన టీవీ ఛానళ్లలో డిబేట్లు నడుపుతారు. తమను ఎవరూ కూడా ఏమీ చేయలేరన్న అహంకారంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే పనులే తప్ప ప్రజాస్వామ్యం మీద కానీ రూల్ ఆఫ్ లా మీద కానీ నమ్మకం ఉన్నవారు చేసే పనులు కావు. ఇవన్నీ తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని, ప్రజలకు మంచి చేసే విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల మీద దాడి చేసే ఇటువంటి దుష్టశక్తులకు మనం గుణపాఠం నేర్పకపోతే ఇక సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నది కూడా మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న విషయం. ప్రతిపక్ష నాయకుడు తన